15 అగస్టు వేళ ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ పలు కీలక ప్రకటనలు చేశారు. అందులో కీలకమైంది నేషనల్ హెల్త్ ఐడి. ప్రతి ఒక్కరి హెల్త్ రికార్డ్స్ ను ఆన్లైన్లో పొందుపరచడమే దీని లక్ష్యం. ఇందుకీ ఇది ఎలా పనిచేస్తుంది, అసలు ఈ ప్రతిపాదన ఎవరు తీసుకొచ్చారు, నేషనల్ హెల్త్ ఐడితో ఏం ఉపయోగాలు ఉన్నాయనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దేశంలోని పౌరుల హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేయాలని, జాతీయ స్థాయిలో దీనికి ఓ వ్యవస్థ రూపొందించాలని 2018లో నీతి ఆయోగ్ ప్రతిపాదించింది. ఇందులో భాగంగానే ఇప్పుడు నేషనల్ హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేయబోతున్నామని ప్రధానమంత్రి ప్రకటించారు. నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. హెల్త్ ఐడి క్రియేట్ కు అంగీకరిస్తే నేషనల్ హెల్త్ అథారిటీ వారి ప్రొఫైల్ తయారు చేస్తారు. ఇందులో పౌరుల మొబైల్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ ఆధారంగా వారి ఐడి క్రియేట్ చేస్తారు. వారి పర్సనల్ వివరాలతో పాటు ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు పొందుపరుస్తారు. 2017 నేషనల్ హెల్త్ పాలసీ ప్రకారం నిర్దేశించిన వారికి మాత్రమే ఈ వివరాలు చూసే అవకాశం ఉంటుంది. ఏదైనా ఎమర్జెన్సీలో ఆసుపత్రిలో చేరితే ఈ డేటా ఆధారంగా వారికి ఉన్న సమస్యలు వెంటనే తెలుసుకుంటే చికిత్స చేయడం చాలా సులభమవుతుందనేది దీని ప్రధాన ఉద్దేశం. దీంతోపాటు ఆరోగ్య సమస్యల డేటా తెలిస్తే దాని ప్రకారం ప్రభుత్వం కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని ఈ పథకం ఉద్దేశంగా తెలుస్తోంది. యూకేలో 2005లో నేషనల్ హెల్త్ సర్వీస్ ప్రారంభించారు. 5 ఏళ్లలో దేశవ్యాప్తంగా రోగుల హెల్త్ డేటాను సేకరించారు. ఆసుపత్రిలో ఎలక్ట్రానిక్ డేటా ఇప్పుడు అక్కడ అందుబాటులో ఉంది. 12 బిలియన్లతో చేపట్టిన ఈ ప్రోగ్రాం అక్కడ కొన్ని సమస్యలు ఎదుర్కొంది. మన దేశంలో ఆ సమస్యలు రాకుండా చూడాలని ఆరోగ్య నిపుణులు కోరుతున్నారు.